ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ అనమాట మనకి. దీన్ని మనం బైపార్ట్స్ మోడల్లో సాల్వ్ చేస్తాం. సో సొల్యూషన్లోకి వెళ్తే బైపార్ట్స్ అంటే మనకి మనం యూజ్ చేసే లాంగ్వేజ్లో యువి ఫార్ములా అంటాం. ఇంటిగ్రేషన్లో యువిని మనం బైపార్ట్స్ అంటాం. ఇందులో యువిని లాగ్ ఎక్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, లాగ్ ఎక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు లాగ్ ఎక్స్ని యువనే తీసుకోవాలి. బికాస్ ఆఫ్ విఎన్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి లాగ్ ఎక్స్ని ఎప్పుడు కూడా విఎని తీసుకోవాలి, సారీ యువని తీసుకోవాల్సి వస్తుంది. లాగ్ ఎక్స్ కాకుండా మిగిలింది ఏదైతే ఉంటుందో అది విఎని తీసేసుకుంటాం మనం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బైపార్ట్స్ లేదా యువికి ఫార్ములా యువ్ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డివైడిఎక్స్ యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ అండ్ హోల్ డిఎక్స్. ఇది మనకి బైపార్ట్స్కి ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం యాస్టీస్ ఏదైతే ఉంటాయి, యువని ఏం తీసుకున్నాం, విఎని ఏం తీసుకున్నామో అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ అదే విధంగా నేను సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ మనకి ఇప్పుడు లాగ్ ఎక్స్ అంటే ఇది కామన్గా ఉంది. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఎక్స్ పవర్ 5 బై 5 అని మనకు వచ్చింది. డివైడిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 బై ఎక్స్, అలాగే ఎక్స్ పవర్ 4కి సేమ్ ఎక్స్ పవర్ 5 బై 5 ఓన్లీ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఒక ఎక్స్కి ఇంకో ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ పవర్ 4 మిగులుతుంది. ఇందులో ఉన్న 1 బై 5 అనే ఇంటిగ్రల్ బయట రాసుకోవడం జరిగింది. అండ్ అగైన్ మళ్ళీ ఎక్స్ పవర్ 5కి ఎక్స్ పవర్ 4కి ఎక్స్ పవర్ 5 బై 5 వస్తుంది. సో మన మెయిన్ ఆన్సర్ అనేది ఇక్కడ ఎక్స్ పవర్ 5ని నేను కామన్ తీసేస్తే లాగ్ ఎక్స్ మైనస్ 1 బై 5 అనేది మనకు కామన్ తీసాను. ఎందుకంటే ఆన్సర్ కొంచెం నీట్గా కనిపించడం కోసం ఇలా కామన్ తీశాను. మీరు కామన్ తీయకపోయినా థాట్ రాకపోయినా పర్లేదు, ఇలా వదిలేసినా కూడా మీకు మార్క్స్ పడతాయి. సో ఇది మనకి బైపార్ట్స్ మోడల్లో ఉన్న ఒక క్వశ్చన్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది లాగ్ ఎక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు లాగ్ ఎక్స్ని ఎప్పుడు కూడా ఇవన్నీ తీసుకోవాలి.